హాయ్, వెల్కమ్ టు నోవెల్స్ పాడ్కాస్ట్. కొమ్మూరి సాంబశివరావు గారి నవల నువ్వే నా ప్రాణం 4వ భాగం. ముందు భాగంలో జరిగింది ఏంటంటే, వసంత ఉలుకుపడి లేచి కూర్చొని ఏమిటి ఎందుకలా అరిచారు అడిగింది భర్తని. నీనా అరిచానా లేదు అన్నాడు. ఊరికి నిద్రపట్టక అన్నాడు. ఇంకో సిగరెట్ వెలిగించి ఎందుకండి పాట్ సిగరెట్ తాగుతారు వచ్చి పనుకోండి అన్నది భర్తని. మొండితనం పనికిరాదు మీకన్నా శ్రీమణ నయం అన్నది. అతను నవ్వలేదు, అతని కంటికి ఇంకా రాధా కనిపిస్తుంది. ప్రేమగా అతని చెంపలకు చెంప అనిచ్చి పనుకుంది. చూద్దాం 4వ భాగంలో ఏం జరుగుతుందో. రోజు శర్మ ఆలస్యంగా నిద్రలేస్తాడు. ఆ వేళ ఎందుకో త్వరగా నిద్రలేచాడు. వసంత్ ఇంకా నిద్రపోతుంది. ఫ్యాన్ గాలుకు ఆమె కురులు కొద్దిగా కదులుతున్నాయి. లయ తప్పకుండా ఎగిరి ఎగిరి పడుతున్న ఆమె వక్షస్థలం, ప్రశాంతంగా ఉన్న ఆమె మొహం చూస్తూ కూర్చున్నాడు. రాధను గురించి, రాధతో గడిపిన రోజుల గురించి ఆలోచించడమే వసంతకు అపచార చేయటం అవుతుంది. అందంలో వసంత రాధకు ఏమాత్రం తీసిపోదు. ఆ అందాన్ని వసంత రాధలా ఉపయోగించదు. తెలియకో తెలిసి ఇష్టం లేకో తన భర్త అని కాదు, తన కన్నపిల్లకు తండ్రి అని కాదు. తన మీద వసంతకు ఎంత ప్రేమో అతనికి తెలుసు. సెక్సువల్ ప్లెజర్ కోసం రాధల విచ్చలవిడిగా ప్రవర్తించకపోవడానికి కారణం ఆమె నైజం సంస్కారం పెరిగిన వాతావరణం అని తెలుసు. చప్పుడు చేయకుండా మంచం దగ్గరికి వెళ్ళి భార్య చెంపల్ని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. బరువుగా కళ్ళు తెరిచి భర్తను చూసి చడుక్కన లేచి, టైం ఎంతయింది, మీరు త్వరగా లేచారా, నేను ఆలస్యంగా లేచానా, అందుకే వద్దన్నాను, మరనాడు అంత బద్ధకంగా ఉంటుంది అన్నది. శర్మ విరగబడి నవ్వాడు. బద్ధకంగా ఉంటే పనుకో, పాలు నేను తీసుకున్నాను, కాఫీ చేసిస్తాను అన్నాడు. మీరు కాఫీ చేస్తే నేను మీరు తాగినట్టే అంటూ లేచి నీలగదిలోకి వెళ్ళింది. పావుగంట తర్వాత కాఫీ తెచ్చి అతనికిచ్చి, తను తాగుతూ సాయంత్రం త్వరగా రాగలరా అడిగింది. ఎందుకు, మీనాక్షి జబ్బుగా ఉంది, చూసి రావాలి. నేను రావడానికి వీలు కాకపోతే ఆఫీస్ డ్రైవర్కి ఇచ్చి కారు పంపిస్తాను. కారు కోసం కాదు, నేను నడిచి వెళ్ళగలను, మరేం తీసుకువెళ్ళటం ఇష్టం లేదు. సరే వస్తాను అన్నాడు. ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడో లేదో ఫోన్ మోగింది. హలో శర్మ స్పీకింగ్ అన్నాడు. రాధే హియర్ అన్నది. ఏమిటి, ఊరికి నేను నీతో మాట్లాడాలనిపించింది. ఇది ఆఫీస్, ఆఫీస్ పని చేయడానికి నాకు జీతం ఇస్తున్నారు, నన్ను డిస్టర్బ్ చేయకు. సాయంకాలం వస్తావా, రాను అని రిసీవ్ పెట్టేశాడు. అరగంట తర్వాత మళ్ళీ టెలిఫోన్ మోగింది. శర్మ స్పీకింగ్ రాధని డామ్యూ అని రిసీవ్ డిస్కనెక్ట్ చేశాడు. ఆమె నవ్వు వినిపించింది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ టెలిఫోన్ మోగింది. రాధనేమో అని అనుమానంతోనే రిసీవ్ తీసుకున్నాడు. డార్లింగ్ సాయంకాలం రావు, వస్తానంటే ఇంకా ఫోన్ చేసి నిన్ను న్యూసన్ చేయను, రాను అని కోపంతో రిసీవ్ ఉక్కిస్ వేసి కొట్టి క్షణం తర్వాత రిసీవ్ తీసి బల మీద పెట్టాడు. మళ్ళీ టెలిఫోన్ మోగకుండా ఆ విధముగా రాధతో మాట్లాడటం తప్పించుకున్నాడే కానీ రాధని గురించిన ఆలోచన నుంచి తప్పించుకోలేకపోయాడు. గులరాల మీద పడుతున్న నీళ్లు గలగలా ఉన్న ఆమె నవ్వు వినగానే రాధ నవ్వులు, ఆ నవ్వులో తన అందానం ఆనందంతో సుఖంగా గడిపిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. హోటల్ గది తలుపు గడియపెట్టి రాధ అనగానే ఆమె మంచం కొడుకు ఆనుకొని వయారంగా నిలబడి ఏమిటి అడిగింది. ఒక ఊరుకులో ఆమె మీదకు వెళ్ళాడు. ఆకలితో మలమల మాడిపోతున్న మృగముల ఛాతి మీద 2 చేతులు పెట్టి ఒక తోపు తోసింది బలంగా వెనక పడ్డాడు. ఏమిటి రాధా అడిగా నీరసంగా. ఈవేళ నన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకు అంతే అన్నది. చెటుకున వేలు ముని పళ్ళ కింద పెట్టుకొని కొరుకుతూ, నలిగిపోతావు, మాసిపోతావు, అరిగిపోతావు అనను. అయితే మొన్న ఆ వేళ నాకు బుద్ధి లేదు, ఈవేళ బుద్ధి వచ్చింది. అయితే వెళ్ళిపోతావా, ఎందుకు వెళ్ళాలి, ఐస్ క్రీమ్ తెప్పించు తినాలి అన్నది. అలాగే నిల్చొని ఒక కాలు ఊపుతూ బెల్ నొక్కాడు శర్మ. కుర్ర రాగానే ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పాడు. నువ్వు తినవు, నాకొద్దు, ఏం కావాలి అడిగింది కొట్టేగా. నువ్వు కావాలి, తింటావా, కొరుకు తింటాను, చెంప అతని వైపు తిప్పి ఊహు అన్నది. నిజంగా తినేస్తాను, తర్వాత ఏడిస్తే తిను. చెంపను మునిపళ్ళతో పట్టుకున్నాడు. పెదములతో చెంపను నోట్లోకి తీసుకున్నాడు. సన్నగా కొరుకుతున్నాడు. ఐస్ క్రీమ్ స్పూన్ నిండా తీసి అతని షర్ట్ కాలర్ కింద వేసింది. ఒకసారి ఒళ్ళు దులుపుకొని వెనక జరిగాడు. ఖాళీ కప్పు బల మీద పెట్టి పక్క మీద వెనకవాలి తల కింద 2 చేతులు పెట్టుకుంది. బయట జారి పక్కకు పడిపోయింది. క్రేప్ జాకెట్ ఒంటికి అత్తుకున్నది. ఆ జాకెట్ను చింపుకొని బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. కల్లారుకున్న ఆమెనే చూస్తున్నాడు శర్మ. ఎందుకు అలా చూస్తావు, నేనేం చేయాలని తెలియదా, ముట్టుకోవటానికి వీలు లేదన్నావుగా. నవ్వి అతని షర్ట్ పట్టుకుని తన మీదకు లాక్కుంది. షర్ట్ గుండెలు తీసేసి అతని ఛాతి మీద వెంటకలు గోళ్ళతో పట్టి లాగింది. అతనికి నొప్పిగా లేదు. నా షర్ట్ గుండెలు ఒడదీయవచ్చుగా ఏం అడిగాడు. నువ్వు వద్దనలేదుగా అంటూ అతని ఛాతికి మొహం అందింది పిల్ల. పిల్లమల్లే ఆమె వీపు వెనక చేతులు వేసి తడుముతున్నాడు. చిల్లి వెనకలేవు, ఏమిటి అడిగాడు.
అంటూ పెదములతో అతని మెడను తాకింది. దొండకాయలాగా ఉన్న వాటిని చూసి చూస్తూ ఊరుకోకుండా రెండు చేతులతో అదిమి పెట్టుకున్నది. వాటి మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఏయ్ చాలు ఆపు అరిచింది. అతనికి ఆ పరవశతంలో ఆమె మాట వినిపించలేదు. నిన్నే ఊహు అంటూ పక్కకు దొల్లింది. అవతల వైపుకి శర్మ యువతల వైపు పక్కుండిపోయాడు. నున్నగా మెరుస్తున్న గులాబీ రంగు వీపు, చేతుల కింద నుంచి ప్రారంభమైన ఎత్తు, గులాబీ రంగు మెడ, ఆ మెడ మీద ఉంగరాలు తిరిగిన ఆమె జుట్టు చూస్తున్నాడు. రాధా, నీ వీపు నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా అడిగాడు. ఎలా చూస్తాను, నీ దురదృష్టం ఎంత అందంగా ఉందో తెలుసా. అలాగా నీ కళ్ళు చూపించు. ఎందుకు, నీ కళలో చూస్తాను ఎంత అందంగా ఉందో. తలెత్తి ఆమె మొహం మీద మొహం పెట్టాడు. రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి పెదములతో అతని పెదములు బిగించి పట్టుకున్నది. చాలాసేపిన తర్వాత ఊపిరి తీసుకున్నారు ఇద్దరు. ఇంతేనా ఈవేళకు అడిగాడు నవ్వుతూ. ఇంతే చాలదు, నువ్వు చాలవు, వందలు నువ్వు ఉన్నా తినేస్తానంటున్నాడు. ఒక తోపు తోసింది. అతను పక్కకు వెనకపడ్డాడు. వెంటనే లేచి పరిగెత్తింది. అవతల నీలగదిలోకి 5 నిమిషాలు అయింది. 10 నిమిషాలు పోయాయి, ఆమె రాలేదు. శర్మకు ఆసానం ఎక్కువైంది. రాధా, ఆహా ఏం చేస్తున్నావు, నవ్వింది. వస్తావా నీ రానా, జవాబు లేదు. అతను లేచాడు. తలుపు దగ్గర క్షణం పాటు సందేశించాడు. నెమ్మదిగా తలుపు తోశాడు. కొద్దిగా తెరుచుకుంది. తలుపు సందులో నుంచి చూశాడు. రాధ కనిపించలేదు. ఇంకో కొంచెం తోశాడు. రాధ ఏమనలేదు. పూర్తిగా తెరిచాడు. రాధ కనిపించలేదు. ఏమయ్యావు, మాయమయ్యావా అంటూ లోనికి 2 అడుగులు వేసి వెనక తిరిగాడు. తలుపు వెనుక గోడ కానుకొని నిల్చొనున్నది. కాళ్ళ దగ్గర చీర పరికిని కుప్పగా పడి ఉన్నాయి. కాళ్ళ మీద కాలు వేసుకొని తొడతో కప్పుకున్నది. తల ఉంచుకొని 2 చేతులు రొమ్ము మీద అడ్డంగా పెట్టుకుంది. కళ్ళార్పును చూశాడు. ఊపిరి బిగబట్టి చూశాడు. ఎటు చూడాలో, దేన్ని ఎంతసేపు చూడాలో తెలియక తికమక పడి నిలబడలేక కాలు వణికిపోతుంటే రాధా అంటూ ఆమె దగ్గరికి జరిగి ఆమె కాలు దగ్గర మోకాల మీద నిలబడ్డాడు. అతని జుట్టులోకి చెయ్యి పోనిచ్చి ఏమిటి అడిగింది అభయంగా అతని తలపైకెత్తి. అతను కళ్ళలోకి చూసింది. బాగున్నానా అడిగింది. అతను జవాబు చెప్పలేదు. తల ఊపి 2 చేతులు ఆమె నడుము మీద వేశాడు. ముదురుగా అతని చేతులు తీసేసి వెళ్ళి దూరంగా అక్కడ నిలబడు అన్నది. ఎందుకు చెప్తాను, లేచి దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. చిటక్కన అవతల గదిలోకి వెళ్ళి తలుపు మూసేసింది. రాధా రాధా పిలిచాడు. పక్కపక్క నవ్వుతుంది. రాధ తలుపుతి నేను ఉండలేను అన్నాడు. విరగబడి నవ్వుతుంది. 5 నిమిషాల తర్వాత తలుపుల నుంచి తొంగి చూసింది లోపలికి. ఇవి సిల్లి ఇంకా అలాగే ఉన్నావేమి అని తలుపు మూసేసింది. కాసేపున్న తర్వాత తలుపు తీసి అతను చూసి కుమటేగా నవ్వింది. అతను నిల్చొనున్నాడు. సిగ్గా అడిగింది రహస్యంగా. అతను తలూపాడు. నా అందం గురించి చెప్పావు, నీ అందం. అతను అలాగే నిలబడ్డాడు. ఇలారా దగ్గరకు రా, నీ అందం చూస్తాను. అతను కదలలేదు. ఆడపిల్లల సిగ్గుపడుతున్నావు ఎందుకు, రాకపోతే పోయాలే అంటూ వెనక తిరిగి వెళ్ళి పనుకొని కళ్ళు మూసుకుంది. నిమిషం తర్వాత నేను కళ్ళు మూసుకున్నాను, నిన్ను చూడలేరా పిలిచింది. అతను పరిగెత్తుకొచ్చి మంచం మీదకు ఉరికాడు. ఆ రోజు నుంచి మళ్ళీ ఆధారం వచ్చే వరకు రోజు బీచ్లో కలుసుకునేవాళ్ళు. జనానికి ఎంత దూరంగా కూర్చొనున్నా ఎవరో ఒకరు లేకపోతే వేరుశనగలు మురుగులు అమ్మేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి. అందువల్ల ఇద్దరు దగ్గర దగ్గరగా కూర్చోవడమే కానీ అంతకన్నా చనువుగా ఉండడానికి వీలుండేది కాదు. ఎప్పుడు ఆధారం వస్తుందా అని ఇద్దరు ఆత్రంగా కాచుకున్నారు. ఆ హోటల్ వద్ద ఇంకో హోటల్లో గది తీసుకో అన్నది శనివారం సాయంకాలం. ఎందుకు, ఒకే హోటల్ మనం కలుసుకోవటం మంచిది కాదు. నువ్వు ఎక్కడ కలుసుకుంటావు నన్ను, మౌండర్ రోడ్లో 10 గంటలకు. సరే అన్నాడు. తన గదికి వెళ్ళిన తర్వాత రూమ్మేట్ని డబ్బు అప్పడిగాడు. సారీ బ్రదర్ నెలాఖరు దగ్గర లేదు చెప్పాడు అతన్ని. శర్మ దగ్గర 2 రూపాయలు కన్నా లేవు. ఆ రాత్రి వెళ్ళి హోటల్లో గది తీసుకోవడానికి వీలు లేకపోయింది. తెల్లవారి లేచి బజారుకి వెళ్ళి గడియారం ఓ మాడవర్ దగ్గర తాకట్టు పెట్టి 20 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి గది తీసుకొని మౌంటర్ రోడ్ చేరుకున్నప్పటికీ 11:30 అయింది. ఉరిమి చూసింది రాధ అతన్ని. అప్పుడే విసుగు పుట్టిందన్నమాట అన్నది. అది కాదు రాధ, ఆలస్యమైంది. ఆలస్యమైందని తెలుస్తూనే ఉంది. జవాబు చెప్పకుండా ట్యాక్సీ పిలిచాడు. ట్యాక్సీ ఎక్కిన తర్వాత ఎందుకు ఆలస్యమైంది అడిగింది. అసలు విషయం చెప్పడానికి ఇష్టం లేక ఏదో గొనిగాడు. నీకు ఇంట్రెస్ట్ తగ్గినట్టున్నది, ట్యాక్సీ ఆపమను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. రాధా మొహం ఎర్రగా ఉంది. రాధా మరి అంత కోపం అయితే ఎలా చెప్పు అన్నాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకొని విసిరిగా చెయ్యి లాక్కున్నది. నా మాట నమ్ము, ఇంట్రెస్ట్ తగ్గి కాదు, వేరే కారణం చెప్పు, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానన్నాడు. మొహం చిట్లించి కిటికీల నుంచి విధి వంగ చూస్తూ కూర్చొనున్నది. హోటల్ గది తాళం తీసి లోపలికి వెళ్ళారు. నీకు కోపం వస్తే, నీ కళ్ళు ఉరిమి చూస్తుంటే, నీ గడ్డం బిగుసుకుపోతే, పళ్ళతో పెదములు కొరుకుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా.
పొగడ్తలకేమి కానీ ఎందుకు ఆలస్యంగా వచ్చావో చెప్పు. చెప్తే కానీ కూర్చోను కూడా కూర్చోవా. వెంటనే చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను. చెప్పక తప్పదా? తప్పదు. అరగంట ఆలస్యంగా రావటం అంత నేరమా? అవును. బలవంతం నవ్వి డబ్బు లేక అన్నాడు. డబ్బు లేదంటే హోటల్ నుంచి నడిచి వచ్చావా? అయితే ట్యాక్సీకి ఎలా వచ్చావు? ఇప్పుడు లేదని కాదు, నిన్న రాత్రి లేదు. పొద్దునున్న డబ్బు సంపాదించి హోటల్కి వచ్చి గది తీసుకున్నందుకు ఆలస్యమైంది. ఎలా సంపాదించావు? అప్పు తీసుకున్నాను. ఎవరి దగ్గర? ఓ స్నేహితుడి దగ్గర. అబద్ధం చెప్పక మన మధ్య రహస్యాలు ఉండకూడదు అన్నది సీరియస్గా. నిజం గొడిగాడు. అబద్ధం నీ వాచ్ ఏమైంది? నవ్వాడు. తాకట్టు పెట్టాను. ఎంతకి? 20కు. యూ సిల్లీ, నిన్న నాతో ఎందుకు చెప్పలేదు? నాన్నగారు ఇస్తున్న పాకెట్ మనీ అంతా అలాగే ఉంది. రేపు తాకెట్ ఇడిపించు ఇంద అంటూ హ్యాండ్బ్యాగ్లో నుంచి 2 10 రూపాయలు నోట్లు తీసిచ్చింది. అవసరం లేదు, రేపు మొదటి తేదీ నాకు మనీ ఆర్డర్ వస్తుంది. వస్తే రాని, పోయిన వారం నువ్వు ఖర్చు పెట్టావుగా, ఈ వారం నేను ఖర్చు పెడతాను. అవసరం లేదు రాదా? అతని మొహం ఎర్రనైంది. ఆమె అతని దగ్గరికి వెళ్ళి 2 చెంపలు అరచేతిలో పట్టుకున్నది. మన మధ్య ఫార్మాలిటీస్ అనవసరం. డబ్బు ఎదదబ్బు. నా డబ్బైనా నీ డబ్బైనా మనిద్దరిది సుఖానికేగా అన్నది. అపాయంగా ఆమెని ముద్దు పెట్టుకున్నాడు. ఇలా హోటల్ ఖర్చు చేయడం కన్నా నువ్వు విడిగా ఓ గది తీసుకురాదు? మనం రోజు నీ గదిలోనే కలుసుకోవచ్చు. తల ఊపాడు. నువ్వు కోపం తెచ్చుకోకు. గది అద్దెని నువ్వు నేను సగం సగం పంచుకున్నాం అన్నది. మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు. ఆ సంచి ఏమిటి? అడిగాడు. బట్టలు. బట్టలు ఎందుకు? ఎన్ని రోజులు ఉంటావు? సాయంకాలం 6 గంటల తర్వాత ఒక క్షణం ఉన్నాను. అయితే బట్టలు ఎందుకు? మార్చుకోవటానికి. నలిగినా మాసినా చినిగినా ఎందుకు చినుగుతాయి? ఏమో అన్నది నవ్వుతూ. 2 చేతులు ఆమె మీద వేయిపోయాడు. దూరంగా జరిగింది. ఎందుకు? నీకు ఒక కథ చెప్తాను అన్నది. నా కథ వద్దు. ఇవి సిల్లి, వినతీరాలి. నేను చాలా అందమైన దానిదట. నువ్వు అందమైన దానివే. సరే, నేను ఎవరిని ప్రేమించానట? ఎవరిని? ఎవరిని నిన్ను కాదు. వీలలేదు, నువ్వు ఇంకా ఎవరిని ప్రేమించడానికి వీలులేదు. ఈ సిల్లి, ఇది కథ. కథలో కూడా నువ్వు ఇంకా ఎవరిని ప్రేమించడానికి వీలులేదు అన్నాడు. నా ఇష్టం, నేను ప్రేమిస్తాను. అడ్డు రాకుండా ఉంటావా? నా ప్రియుడు పని మీద ఇంకో ఊరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చచ్చిపోయాడు. చాచా, రేపు పొద్దున వస్తాను. రాత్రి నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. నువ్వు పక్కింట్లో ఉంటున్నానన్నా విలన్వి. చాలా చెడ్డవాడివి. ఆడదాన్ని చూస్తే చాలు మీద పడతావు. నా ప్రియుడు ఇంట్లో లేడని నీకు తెలుసు. వచ్చి తలుపు తట్టాడు. నా ప్రియుడే అనుకొని నేను తలుపు తీశాను. నువ్వు నన్ను బలవంతం చేశావు. నేను లొంగలేదు, పెనుకులాడాను. నువ్వు వదలలేదు, కొరికాడు, కొట్టాడు. అయినా నువ్వు బలతర్కంగా పొందావు. తర్వాత అడిగాడు. తర్వాత ఇంకేం లేదు, అంతే. ఆ మాట ఆట ఆడుకున్నాం. ఊహు అంటే అయితే నేను ఒప్పుకోను. ఈ సిల్లి, తర్వాత కథ లేదు, ఉంది. ఆ విలన్ మీదే అంటే నా మీద ఇష్టం వచ్చింది. ప్రియమని పొమ్మంటానని, నన్ను ప్రియమని చేసుకొని నాతోనే ఉండిపోతానని ముద్దులతో చెప్తుంది. దేనికి ఒప్పుకుంటానను? ఈ సిల్లి ఎంత జలసి. సరే, నీలగదిలోకి వెళ్ళి తలుపు తట్టి నీలగదిలోకి వెళ్ళాడు. సులభం కాదు నన్ను బలక తరిగించడం. జాగ్రత్తగా నవ్వి 1 నిమిషం తర్వాత అతను తలుపు తట్టాడు. రాధ ఒక పరుగున వెళ్ళి తలుపు తీసింది. ఏమ్రా, ఏమిటి? ఏం లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావని. దయచేసి వెళ్ళిపోండి, నేను అలాంటి దాన్ని కాను అన్నది. అతను లోపలికి వచ్చి తలుపు మూసేశాడు. ఏమిటి అది, ఎందుకు లోపలికి వచ్చారు? ఎవరు లేరు. ఎందుకు సందేశించావు? నీ పిరియడికి తెలియదా? చా, వెళ్ళు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఒక దులుపు దులిపింది. 2 చేతులను ఆమెను పట్టుకోబోయాడు. ఈడ్చి చెంప మీద కొట్టింది. చెంపలకు చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వి నిన్ను వదలను అన్నాడు. దగ్గరకు వస్తే చంపేస్తాను అన్నది ఉరుముతూ. దగ్గరకు వెళ్ళి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకోబోయాడు. పెనుగులాడింది. చేతులతో అతను వీపు మీద గుద్దింది. తల వెనక్కి లాక్కున్నది. కాళ్ళతో తన్నింది. మెత్తని ఆమె తొడలు అతని తొడలకి తగిలినప్పటికీ, వెనక వాలినప్పుడు పొడుచుకొని వచ్చిన ఆమె ఉక్షస్థలం అతని రొమ్ముని బలంగా తోసినప్పటికీ, ఆమె చెక్కుల మీద ఎరుపు పెదములు ఎరుపు కన్నా ఎక్కువేటప్పటికీ అతనికి ఆవేశం రెచ్చిపోయి బలంగా లాక్కున్నాడు తన మీదకి. అతి కష్టం మీద ఆమె పెదముల్ని తన పెదములతో పట్టుకున్నాడు. చివరికి గోలతో అతని మెడ లాక్కుంది. అయినా అతను వదలలేదు. పెదములు ముడిచి వెనక లాకి పలతో అతని కింద పెదముని కొరికింది. రక్తం కారుతుంది రాక్షసి అంటూ 2 చేతుల్లో ఆమెని ఎత్తుకొని మంచం మీద కొలేసి మంచం మీదకు ఊగాడు. కాలు ముడుచుకొని 2 చేతులతో అతన్ని తోసింది. అతను వెనక పడ్డాడు. లేచి వెళ్ళిపోయింది. ఆమె కాలు పట్టుకొని వెనకలాగాడు. అతని మీద పడింది. ఎక్కడ పోతావు? నా మాట విను, అల్లరి చేయకు అన్నాడు. దుర్మార్గుడా, నా ప్రియరాని నీ ఎముకలు విరిగి కొడతాను అన్నది.
అతను మొహం మీద లాక్కుంటూ ఆమె గోళ్లకు అందకుండా తల తిప్పుతూ ఆమె పైట లాగాడు. పైట మళ్ళీ వేసుకుందామె. అతను మళ్ళీ లాగాడు. రాకుండా పట్టుకుంది. ఇంకా బలంగా లాగాడు. పరుణ చిరిగిపోయింది. పిలకల మధ్య జాకెట్ మెడలోంచి నున్నను ఎత్తు అతనికి కనిపించింది. జాకెట్ పట్టుకున్నాడు. నువ్వు మనిషివి కావు, వద్దంటానంటే జాకెట్ లాగాడు. వెనక తిరిగింది. వెనక నుంచి లాగాడు. పక్కకు తిరిగింది. రెండు కాళ్ళు ఆమె నడుముకి వేసి బిగించి ఆమెను కాళ్ళతో ముందుకు లాగి జాకెట్ పరపర చింపేశాడు. మొనతేలి బిగుగా అతని కోపంతో చూస్తున్నట్లున్న వాటిని చూడగానే అతనికి పిచ్చెక్కినట్లే మొహం వాటి మధ్య పెట్టుకున్నాడు. చి వదులు అంటూ అతని జుట్టు పీకింది. అతను భుజాన్ని లాక్కుంది. అతను మొత్తులో ఉన్నాడు. అతను జబ్బ కొరికింది. రక్తం కారుతుంది. అతనికి బాధ తెలియలేదు. ఆమెను దొర్లించాడు. ఆమె పెనుగులాడుకొద్దీ అతని వాంచ పెరిగింది. ఆమె కదలకుండా తన శరీరంతో నొక్కి పెట్టాడు. పిచ్చెక్కి మాలమల్లే ఆమె బట్టలు పరపర చింపేశాడు. రొప్పుతుంది, గిలగలాడుతుంది, తన్నుకుంటుంది. అతనికి అందకుండా అందనివ్వకుండా కదులుతుంది. పశుబలంతో ఆమెని స్వాధీనం చేసుకున్నాడు. అలసిపోయి పక్కకు తొల్లాడు. అతను చూసి చిన్నగా నవ్వి అతను నుదుటిని ముద్దు పెట్టుకుంది. వాడెవరో, ఆ ప్రియడు వద్దు, ఈ ప్రియడు కావాలి నాకెప్పుడు అన్నది. అతని గడ్డాన్ని తన బెదమున అనిచ్చి, రాక్షసి రక్కేశావు, కొరికేశావు, చూడు రక్తం కారుతుంది ఇంకా అన్నాడు బెదము తుడుముకొని. అక్కడే కాదు, ఇక్కడెక్కడ ఇక్కడ అని అతని భుజం చాది జబ్బ చూపించింది. ఎందుకు అలా కొరికావు? ఆటలో ఎవరైనా అలా కొరుకుతారా? ఎందుకలా నా బట్టలు చింపేశావు? ఆటలు ఎవరైనా బట్టలు చింపుతారా? నా ఒళ్ళు తెలియలేదు నాకంతే. ఈ గాయాలు మాని మచ్చలు పడుతున్నాయి. మచ్చలు చూసుకున్నప్పుడల్లా నీ జ్ఞాపకం వస్తాను. నేను మర్చిపోతేనేగా జ్ఞాపకం రావడానికి అన్నాడు శర్మ. థ్యాంక్ యూ. నెక్స్ట్ భాగంలో కలుద్దాం.